చనాలి వార్తలు. మండలంలో 6 కరోనా కేసులు నమోదు. మండలంలో సోమవారం 6 కరోనా కేసులు నమోదైనట్లు మండల వైద్యాధికారి లక్ష్మీ సుధ తెలిపారు. వల్లభాపురంలో 2, కొల్లపరలో 1, తూములూరులో 1, సక్రయపాలెంలో 2 కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆమె తెలిపారు. గుంటూరు జిల్లా తనాలి ప్రభుత్వ హాస్పిటల్లో సోమవారం కోవిడ్ నుంచి కోలుకున్న వారు 5 వారిని డిశ్చార్జ్ చేయగా 11 మందిని చేర్చుకున్నారు. 216 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతుండగా 4 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఆసుపత్రిలో 10 మంది మృతి చెందారు. 4 ర్యాపిడ్ టెస్టులు నిర్వహించారు. జగ్గడగుంటపాలెం కోవిడ్ కేర్ సెంటర్లో 407 మంది చికిత్స పొందుతుండగా 193 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఇన్ఛార్జి సనత్ కుమారి తెలిపారు. పెదరావూరులో లాక్డౌన్ కొనసాగింపు. కరోనా భయం వద్దు, జాగ్రత్తలు పాటిద్దాం. కోవిడ్ కేర్ సెంటర్ల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా. రాష్ట్ర కోవిడ్ కేర్ సెంటర్ల నోడల్ ఆఫీసర్ కృష్ణబాబు. వ్యాక్సినేషన్ కోసం పడిగాపులు. గతంలో వ్యాక్సినేషన్ వేయించుకోమంటే మా కొద్ది బాబోయ్ అనే జనం నేడు వ్యాక్సిన్ కోసం పడిగాపులు కాస్తున్నారు. సోమవారం డివిజన్ వ్యాప్తంగా పిహెచ్సి సెంటర్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. రేపల్లె వార్తలు. గుర్తు తెలియని శిశువు మృతదేహం. గుర్తు తెలియని ఆడ శిశువు మృతదేహం లభించిందని పట్టణ సిఐఎస్ సాంబశివరావు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ పెనుమూడు కృష్ణానది పుష్కర షూట్లో 3-4 రోజుల ఆడ శిశువు మృతదేహం ఉందని వచ్చిన సమాచారం మేరకు వెళ్ళి పరిశీలించామన్నారు. నేలలో కొట్టుకు వచ్చిందా లేక ఎవరైనా కావాలని పడేశారా అనే కోణంలో విచారణ నిర్వహిస్తున్నామన్నారు. గ్రామాల్లో పరిసరాలు పరిశుభ్రత చాలా ముఖ్యం. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల శుభ్రత పాటించాలని చిరుకుపల్లి సచివాలయ కార్యదర్శి లచ్చి నందికిషోర్ అన్నారు. చిరుకుపల్లి పంచాయతీ పరిధిలోని వీధుల్లో సోమవారం పారిశుద్ధ్య పనులు చేపట్టారు. బాపట్ల వార్తలు. బాపట్లలో ఆక్సిజన్తో 100 బెడ్లు ఏర్పాటు. కరోనా తీవ్ర రూపం దాల్చినందువలన బాపట్ల ఏరియా వైద్యశాలలో 100 పడకలను ఆక్సిజన్తో పాటు సిద్ధంగా ఉంచినట్లు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తెలిపారు. సోమవారం ఆయన మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ 2వ విడత కోవిడ్ ప్రమాదకరంగా ఉందని అన్నారు. కాబట్టి మెడికల్ ఎమర్జెన్సీని దృష్టిలో పెట్టుకుని ఏపీ హెచ్ఆర్డీ నందు మరో 100 పడకల ఏర్పాటు చేస్తున్నామన్నారు. రోగులకు సిబ్బందికి పండ్లు పంపిణీ. బాపట్ల ఏరియా వైద్యశాలలోని కరోనా రోగులకు వైద్య సిబ్బందికి సోమవారం పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ స్ఫూర్తితో ఎస్ టు నీడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీటిని అందజేశారు. చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా వీటిని అందజేస్తున్నట్లు తెలిపారు. పెట్టలవానిపాలెం మండలంలో 192 మందికి వ్యాక్సిన్. మండలంలోని కోమల గ్రామ పంచాయతీలో కోవిడ్ వ్యాక్సిన్ టీకాను సర్పంచ్ శ్యామల నాగిరెడ్డితో పాటు గ్రామస్తులు 192 కోవిడ్ టీకాను వేయించుకున్నారు. పెట్టలవానిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సయ్యద్ జరీనా ఫర్విన్ ఆధ్వర్యంలో 200 మందికి టీకా వేశారు. చందోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు పి లీలాకాంత్ కర్నల్ డాక్టర్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో 162 మందికి వ్యాక్సిన్ వేశారు. పొన్నూరు వార్తలు. వ్యాక్సిన్ కోసం 106,000 రూపాయలు విరాళం. ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న కరోనా వ్యాక్సిన్ కార్యక్రమానికి కేఎస్జే కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ షేక్ యాసిన్ బాబా 106,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. ప్రభుత్వంపై ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఆర్థిక భారం పడనందున 106,000ను తన తండ్రి షేక్ అబ్దుల్ కరీం జ్ఞాపకార్థం పవిత్ర రంజాన్ మాసంలో అందజేసినట్లు యాసిన్ బాబా సోమవారం తెలిపారు. పట్టణంలో క్లీన్ పొన్నూరు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు పట్టణంలో పరిశుభ్రతను
మెరుగుపరిచి క్లీన్ పున్నూరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావు అన్నారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణంలోని 1-5 వార్డులోని విద్యానగర్ భవన్ నగర్ ఏరియాలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టారు. కోవిడ్ కేర్ క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు. కరోనా వైరస్తో రానున్న రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కిలారి వెంకట రోసయ్య అన్నారు. సోమవారం ఆయన రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని జూమ్ యాప్ ద్వారా ప్రజాప్రతినిధులు అధికారులతో నిర్వహించిన కరోనా వైరస్ సమీక్షలో ఎమ్మెల్యే రోసయ్య పాల్గొని పలు అభిప్రాయాలను తెలియజేశారు. వేమూరు వార్తలు. 350 మందికి కోవిడ్ షీల్డ్ టీకాలు, 200 మందికి కోవిడ్ వ్యాక్సిన్, ధూళిపాల అరెస్టుపై నిరసన. 240 మందికి వ్యాక్సినేషన్. మండలంలోని బట్టుప్రోలు, వెల్లటూరు, పిహెచ్సిల్లో సోమవారం 240 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు వైద్యులు సీతాకుమారి తెలిపారు. బట్టిప్రోలు పిహెచ్సిలో 8 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా 1 కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా, వెల్లటూరు పిహెచ్సిలో 3 పరీక్షలు నిర్వహించగా 1 పాజిటివ్గా నిర్ధారణ అయింది. వీటితో పాటు కిష్కిందపాలెంలో 4, దోనపూడిలో 1, చిన్నపులివారిలో 1 కరోనా పాజిటివ్లు వచ్చినట్లు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.